సురేష్ అనే రైతు 7 ఎకరాలు ఆయనది పోతా ఉంది. ఆయన ఇన్సిడెంటలీ టీఆర్ఎస్ నాయకుడు, ఎస్ టీఆర్ఎస్ నాయకుడే. ఆయనది కూడా 7 ఎకరాల భూమి పోతోంది. 7 ఎకరాల భూమి పోతుంటే, విలువైన భూమి పోతుంటే, ప్రభుత్వం 30-40 లక్షల ఎకరాలు విలువ చేసే భూమిని 3-4 లక్షలకు గుంజుకుంటా అంటే కడుపు మండదా? అడగద్దా? ఆయన ఏమైనా కొట్టిండా, దాడి చేసిండా? మర్యాదగా ఆంగ్లంలో, నేను చూసిన మొత్తం వీడియో, ఇక్కడికి వచ్చేమో చూసుకునే వచ్చిన, మర్యాదగా ఆ కలెక్టర్ పేరు ప్రతీక్ జైన్. ప్రతీక్ జైన్కు తెలుగు వస్తుందో రాదో అన్న ఉద్దేశంతో హిందీలా ఇంగ్లీష్లా సురేష్ మంచిగా సంజాయించి చెప్తున్నాడు, సార్ అట్లా కాదు ఎట్లా, మీరు ఎందుకు తీసుకుంటున్నారు అని సంజాయించి చెప్పిండు తప్ప దాడి చేసిండా? చాలా పద్ధతిగా, సార్ భూసేకరణ అక్కడైతే మీటింగ్ ఇక్కడెందుకు పెడుతుండ్రు సార్, మీరు రైతులను కలవండి సార్, చాలా మర్యాదగా సంయమనంతో సురేష్ గారు మాట్లాడిండ్రు. ఇవాళ సురేష్తో మాట్లాడుడే తప్పట, మా పార్టీ నాయకులతో, మా పార్టీ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడితే తప్ప. అంటే సురేష్తో మాట్లాడితే పట్నం నరేందర్ రెడ్డి కేసు. అసలు సురేష్ దాడే చేయలేదు, సురేష్ కడుపు మండి అడిగిండు. ప్రజాస్వామ్యంలో నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రిని, ప్రజాస్వామ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి గారికి నేను గుర్తు చేస్తూ ఉన్నా, ప్రశ్నించే గొంతు అనే కదా నువ్వు కూడా గెలిచింది, ప్రశ్నించే గొంతు అనే కదా మల్కాజ్గిరిలో ప్రశ్నించే గొంతునైతా అదైతా ఇదైతా నువ్వే కదా మొదలుపెట్టింది. ఇవాళ మరి రాజ్యాంగమే కల్పించిన హక్కు ప్రశ్నించడం, ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రశ్నించాలి అనేది ఒక మాట. ఇది కూడా చూడండి మీరు, తిరుపతి రెడ్డి గారు ఈయన రైతులు అందరినీ కలిసిండ్రండి, ఒక కేటీఆర్నే కలవలేదు, నరేందర్ రెడ్డిని కలవలేదు, అందరినీ కలిసిండ్రు. కొడంగల్ రైతులు తిరుపతి రెడ్డి దగ్గర మొరబెట్టుకున్నారు, ఎందుకంటే ముఖ్యమంత్రి కలవడు కదా, ముఖ్యమంత్రి బిజీ. ఇక్కడ తిరుపతి రెడ్డి కూడా ఉన్నాడు, కలెక్టర్ కూడా ఉన్నాడు. సబ్జెక్ట్ ఏంటంటే రైతులు అందరినీ కలిసిండ్రు, ప్రతీక్ జైన్ని కలిసిండ్రు, కలెక్టర్ని కలిసి మొరబెట్టుకున్నారు, తిరుపతి రెడ్డిని కలిసి మొరబెట్టుకున్నారు, మా భూములు కాపాడండి అని చెప్పినారు. కానీ ఈరోజు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే అధికారం లేనట్టు, నా భూమిని గుంజుకుంటా అంటే కూడా నేను ఊరికైనా దండం పెట్ట, ఓకే అయ్యా నువ్వు ఎంత ఇస్తే గంతే తీసుకుంటా అని చెప్పి సాగిలబడాలన్నట్టు, నీ అనాలోచిత తుగ్లక్ విధానాలను కూడా ఎవడు ప్రశ్నించకూడదన్నట్టు, ఫార్మా విలేజ్ల పేరిట జరుగుతున్న భూభాగోతాన్ని ఎవరు నిలదీయకూడదు, ఎవరు అడగకూడదన్నట్టు నువ్వు చేస్తున్న వైఖరి ఏదైతే ఉందో మేము ఖచ్చితంగా గొంతు విప్పి ప్రశ్నిస్తున్నాం, రేవంత్ రెడ్డి సమాధానం చెప్పు. ఒకవేళ సురేష్ మా నరేందర్ రెడ్డిని కలవడం తప్పైతే, సురేష్ మరి మా నాతో వచ్చి కలవడమే తప్పైతే, నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, మరి మీరు రాహుల్ గాంధీ తెల్లారలేసి తిడతా ఉంటాడు అదానిని, ఏమని దేశాన్ని దోపిడీ చేస్తాడని తిడతాడు, దేశాన్ని దోపిడీ చేస్తున్నాడు అదానీ అని చెప్పి రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తూ మాట్లాడతాడు. మరి ఆయనతో నువ్వు కూడా రాసుకొని పూసుకొని తిరుగుతున్నావు కదా, దేశాన్ని దోపిడీ చేస్తున్న అదానితో రాసుకొని పూసుకొని తిరిగే రేవంత్ రెడ్డి గారిని మరి సీఎం పోస్ట్ నుంచి తప్పించాలా వద్దా? నిజంగా మీరు చెప్పింది అదే లాజిక్ అయితే, సురేష్ గారు ప్రశ్నించడమే తప్పు, ఆ సురేష్ గారు వచ్చి నన్ను కలవడం, నరేందర్ రెడ్డితో ఫోన్ మాట్లాడడం తప్పైతే, నేను అడుగుతా ఉన్నా ఏం ఎవిడెన్స్ ఉందండి, సురేష్ దాడి చేసిండా, నరేందర్ రెడ్డి దాడి చేపించిండా, ఫోన్లో మాట్లాడమే తప్ప మా నాయకుడు ఇంకో నాయకుడితో? కాబట్టి నేను అనేది రేవంత్ రెడ్డిని, ఈ ప్రభుత్వాన్ని వెంటనే మీ మూర్ఖపు ఆలోచనలు మానుకోండి. ఆయన ఒక ఎక్స్ఎమ్మెల్యే, మొన్నటిదాకా రేవంత్ రెడ్డిని ఓడిచ్చి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, ఆయన టెర్రరిస్టా? ఏంది ఆపరేషన్ సడన్గా వచ్చి 6 గంటలకు వచ్చి ఎత్తుకపోవడం? అందుకే నేను చేసే విజ్ఞప్తి కొడంగల్ రైతులకు, భయపడకండి, మీ పక్షాన మేముంటాం. మీరు కోర్టుల్లో తప్పకుండా కొట్లాడతాం, న్యాయస్థానాల మీద మాకు విశ్వాసం ఉంది, న్యాయస్థానాల మీద మాకు విశ్వాసం ఉంది, కోర్టులో తప్పకుండా ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే ఈ ఆలోచన, మూర్ఖపు ఆలోచన మానుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిన్న మొన్న జరిగిన విషయంలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వివరణ ఇవ్వాలి, సంజాయి చేయాలి, బేషరతుగా ఆ 16 మంది రైతులను వెంటనే విడుదల చేయాలి, పట్నం నరేందర్ రెడ్డిని విడుదల చేయాలి. పొద్దున వీడియో చూసినాం ఆ రైతులది, వాళ్ళు నడవలేకపోతున్నారు, ఖచ్చితంగా పోలీసు వాళ్ళు వాళ్ళని కొట్టారు. మెడికో లీగల్ పరీక్షలు వెంటనే చేయాలి, నేను మేజిస్ట్రేట్ గారిని కూడా కొడతా ఉన్నా, దయచేసి మీరు ఆదేశించండి. వాళ్ళని రిమాండ్కు పంపే ముందే, వాళ్ళని మళ్ళీ తిరిగి జైలుకు పంపే ముందే, వాళ్ళకి ఎక్కడెక్కడ వాళ్ళ శరీరం మీద దెబ్బలు ఉన్నాయో వెంటనే మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాలి. వెంటనే మాకు ప్రభుత్వ వైద్యుల మీద నమ్మకం లేదు, ప్రభుత్వ వ్యవస్థ మీద నమ్మకం లేదు, ప్రైవేట్ వాళ్ళని పంపించండి, థర్డ్ పార్టీని పంపించండి, మెజిస్ట్రేట్ గారి చాయిస్, దయచేసి ఎగ్జామినేషన్ చేయించండి. వాళ్ళని చిత్రహింసలు పెట్టారని చెప్పి చెప్తా ఉన్నారు, నడవలేకపోతున్నారు. మీరు చూడండి వీడియో, అంటే మీరు భూములు లేకపోతే కొడతారా? ఇక భూములు లేకపోతే వాళ్ళ భూములు గుంజుకుంటేందుకు జులుం చేస్తావు, అందుకే వారికి మేము అండగా ఉంటామని చెప్తూ, మరి నరేందర్ రెడ్డి గారిని ఒకసారి చూడండి ఎంత దుర్మార్గంగా మాఫ్టీలో
మఫ్టీలో వచ్చి పొద్దున పొద్దున్నే ఒక్కడన్నా పోలీస్ యూనిఫామ్లు ఉన్నాడా? వీళ్ళు పోలీసు వాళ్ళా లేకపోతే నిజంగానే దొంగలా? మాకేం తెలుసు, కిడ్నాపర్లా? ఎవడో మాకేమెరకా? నోటీస్ లేదు, ఫ్యామిలీకి సమాచారం లేదు, ఇష్టం వచ్చినట్టుగా వచ్చి మఫ్టీలో వచ్చి 10 మంది గుండాగాళ్ళు ఎత్తుకపోతే అది కిడ్నాప్ అనాలా, అరెస్ట్ అనాలా? అందుకే వెంటనే ఈ ముఖ్యమంత్రి మూర్ఖపు ఆలోచనలు బంద్ చేయాలి. మీ అల్లుని భాగోతం, ఫార్మా కంపెనీల భాగోతం, పుట్టగొడుగుల్లాగా మీ కుటుంబ సభ్యుల సంస్థలు ఏవైతే వెలుస్తున్నాయో వీటన్నిటిని కూడా మళ్ళీ తదుపరి ధారావాహికంగా చెప్తూనే ఉంటాం, ప్రజల దృష్టికి తీసుకొస్తూనే ఉంటాం. కానీ ఫార్మా విలేజ్ల పేరిట చేస్తున్న దాష్టికాన్ని, రాష్ట్రాన్ని రావణ కాష్టంలా చేసే ప్రయత్నాన్ని మానుకోండి.